సంఘంలో పనిచేసినావా? లేదు. మరి నీ బాధ ఏమి రావాల సార్? నీ కడుపు నొప్పి బాగా ప్రాబ్లం అవుతుంది. నువ్వు బాగా ఫేస్బుక్ నాకు మమ్మల్ని జాది పెంచినటువంటి అరుణోదయ సంస్కృతి సంఘం బాధ లేదు, జననాట్య మండలికి బాధ లేదు, కానీ నీకు బాధ వచ్చింది ఏం ప్రాబ్లం? ఎందుకు నువ్వు నేను బిడ్డ సంఘంలో ఏమైనా సభ్యుడివా? కాదు. మరి నీకేం ప్రాబ్లం అవుతుంది? మేము రాజకీయ పార్టీలలో చేరితే నీకేం బాధ అవుతుంది అంటున్నా. బాగా ఫేస్బుక్ లైవ్ పెడతారు, ఏంది నీ ప్రాబ్లం? అరుణోదయ అయితేనే పాటనా? అరుణోదయ అంటే నేను జాదింది పెంచింది చేసింది కదా, నాకు అరుణోదయ అంటేనే పాట. సుమన్ సుమన్, ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అతిష్టమైన గజ్జి పిచ్చి గజ్జి ఎవరంటే నాకు సోమన్న. నాకు ఇష్టమైన కవి గాయకుడు కూడా అంటే సోమన్. అది తప్పు, అది తప్పు. మీరు చెప్తలేదు అన్నా, మీరు ఒప్పుకోవడం కోసం నేను చెప్తలేను. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. మీరు ఒప్పుకోకపోయినా నాకు తెలుసు. ఏ రామదాస్ నువ్వు నాకు సంబంధం లేదు భయ్, నువ్వు ఒప్పుకుంటే నాకేంది, నువ్వు ఒప్పుకోకపోతే నాకేంది, నువ్వెంత నాకు గానీ నాకు ఆయన పిచ్చి మాటలని బంద్ చేయాలి. నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్ట, ఈ రాష్ట్రంలో నా మీద ఫేస్బుక్ పెట్టే అంత తీట ఏముంది నీకు? అంత తీట ఏమవుతుంది మరి? నీ ప్రాబ్లం ఏంది? నేను మాట్లాడిన కానీ అలా మళ్ళీ తీసి మాట్లాడలేదు. సరే కూర్చో, ఎందుకు మరి అంత తీట ఏంది అంటున్నా? నువ్వు ఏంటిది? నువ్వు తీట ఎక్కువ ఉంటే అది కూడా ఉంటది. ఓకే రైట్. కానీ మరి అది కూడా అవుతుంది అంటున్నా. ఎందుకంటే ఫీల్ అవుతున్నావు కదా తమ్మి, చాలా మంచిగా మంచిగా పద్ధతి నేర్చుకోరా భయ్, జర లైఫ్ ఉంటది. మరి నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నా బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. అయ్యో తమ్ముని వన్ మాట్లాడుతున్నా, ఏమని మాట్లాడుతున్నా? సోమన్న అన్నా, నేను నా సొంత బ్రదర్ లెక్క మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడరు, మీరు మాట్లాడరు. ఎవడొద్దన్నాడు? ఎట్టాడి మానాలే, చెప్తాను నేను. నేను క్లియర్ గా చెప్తున్నా అన్న, నేను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నేను తప్పే మాట్లాడాను. అసలు నువ్వు ఇప్పుడు నువ్వు నేను ఒక పాటలో పనిచేసిన ఒక సంఘం పని, నువ్వు అంటే ఒక సంఘంలో పనిచేస్తేనే పాట గురించి మాట్లాడాలి? నువ్వు నాకు వెనుకోనిగా ముందోనిగా బాబు, నీకు సంబంధం లేదు. నాతో పనిచేసిన ఉద్యమ సహచరులు ఉండు, గాయకులు ఉండు, నాయకులు ఉండు, నువ్వు ఎవడో సంబంధం లేదు కదా. నువ్వు ఆశపడితే కొట్టగలవు, మొదలగలవు. నువ్వు అయి ఉండొచ్చు అని, అంటే పాట అంటే ఏందో నాకు తెలియదేమో, భవిష్యత్ పాటగాడి గాయకుడు గౌరవించే గౌరవం ఇదా? ఇదా నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టేది? అంటే ఇప్పుడు సార్ నేను కావచ్చు. హలో అన్నా, చెప్పబ్బా, చెప్పు. ఏంది నువ్వు చెప్తే నేను నేర్చుకున్నా? నువ్వు చెప్పేది ఏంది? నేను చెప్పేది ఏంది? ఫేస్బుక్ లైవ్ పెట్టిన నీకు నేను చెప్పేది, నేను ఓడి నేను ఓడి పెట్టుకో, ఎన్ని లైన్లు పెట్టుకో పెట్టుకో. నీ తీట ఇంచి హైదరాబాద్ దాకా రాసు. నీ కళాకారుడు విలువ లేదు నీకు? ఎవడన్నా నా జాతిలో పుట్టాను, నా కులపడే లేదా ఒక మాదే కులాలు పుట్టావు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పాటలు పాడుకొని తిరుగుతాను. ఈ సిగ్గు దప్పిన నీకు సిగ్గు, నీకు కవిత, నీకు రానా నీ ఊరికి వస్తా, లేదా నా ఊరికి నువ్వు మాట్లాడదావు. నీ లద్దలే ఓ మాదిగా బిడ్డాడు, కనీసం ఓ రాజకీయం ఓ పొలిటికల్ పోయిన నీకు సోయిన అది. ఇది ఒక సాహిత్యం, మీరు పాటలు, ఈ బరుగు చెప్పేది ఏంట్రా? నయం కాదు, దండగుడి తోటి పెట్టరా, లక్షల కోట్లు సంపాదించడం పెట్టరా, మంత్రులు ఎమ్మెల్యే ప్రజలకు కామించడం పెట్టరా. ఏ పుస్తకం ఈ చెప్ప, ఎన్ని లక్షలు అయి పెట్టుకోనది? ఇదే నా మీరు ప్రజా జీవితంలో నేర్చుకున్నది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని